హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు నిజమే అయితే తోడుగా రక్షణగా ఉండడానికి నాన్నను కూడా ఇచ్చాడు అల్లరి చేసుకోవడానికి మనకి బ్రదర్నో సిస్టర్నో ఇలా చాలామందిని ఇచ్చాడు కానీ వీళ్ళందరినీ కలిపి ఒక్కడిగా ఇచ్చిందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ వీడేంటో కష్టంలో ధైర్యంలో ఉండే నాన్నైపోతాడు బాధల్లో ఓదార్పి ఇచ్చే అమ్మ మామ అమ్మలా మారిపోతాడు భరోసాలో బ్రదర్ అయిపోతాడు అక్క చెల్లి ఇలా అన్ని పాత్రలు ఒక్కడే పోషించేస్తారు వాళ్ళే ఫ్రెండ్స్ ఫ్రెండ్ పక్కన ఉంటే ఆ ఫీలింగే వేరు అదేదో ప్రపంచం మంది ప్రపంచాన్నే గెలిచేయచ్చు అనిపిస్తుంది ఏదైనా సాధించేయచ్చు అనిపిస్తుంది అది గోల్ అయినా గర్ల్ అయినా ఎవరైనా నచ్చారు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఫస్ట్ వాడికే చెప్పాలనిపిస్తుంది అలా లైఫ్లో ప్రతిదీ వాడితోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకో తెలియదు షాపింగ్లో వాడే చాటింగ్లో వాడే కష్టాల్లో వాడే సుఖాల్లో వాడే పార్టీలో వాడే ఫంక్షన్లో వాడే లైఫ్లో ప్రతి ఈవెంట్లో వాళ్ళు ఉంటేనే సరదా వాళ్ళు ఉంటేనే మధ్య స్కూల్లో వాడే కాలేజీలో వాడే వా జాబ్లో వాడే మన లైఫ్లో మనకంటూ ఒక ప్రతిరూపం ఉంది అంటే అది కూడా ఫ్రెండ్సే ఆటల్లో వాడే గొడవకి వెళ్ళాలన్నా వాడే మనల్ని చివరికి సరిదిద్దాలన్నా వాడే చివరికి మన లైఫ్లో మనకంటూ ఎప్పటికైనా రియల్గా మిగిలేది వాళ్ళే ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా రియల్గా మనతో ఉండే రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ నాకు లైఫ్లో ఎన్నో నేర్పించి నా సక్సెస్ కారణమైన నా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనకన్నా మనల్ని ఎక్కువగా నమ్మేది ఫ్రెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫ్రెండ్షిప్ ఇస్ ఫార్చూన్ బీ హ్యాపీ మై ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్ బాగా చెప్తున్నా సీరియస్గా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలి మీకు హాస్పిటల్లో మీరు బాగా బాధపడుతుంటే మా ఎలా ఉందిరా ఎలా ఉన్నావు అని అడిగేవాడు ఫ్రెండ్స్ మాత్రమే అమ్మా నర్స్ ఎలా ఉందిరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండు ఫ్రెండ్స్ అందు బెస్ట్ ఫ్రెండ్స్ వేరే డెడికేట్ టు ఆల్ మై ఫ్రెండ్స్